దంతా చెగుళ్ల సమస్యలకు ఆధునిక దంత వైద్యంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ తో ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, కాల్ చేద్దామండి. మాధురి గారు, హలో, నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు మాధురి. ఓకే, చెప్పండి మాధురి. మేడం, ఏంటంటే పళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పళ్ళకి పళ్ళకి గ్యాప్ ఉన్నదండి. కొంచెం ఓకే, ఫ్రంట్ ఉన్న ఆరు పళ్ళకి పైన కింద కూడా గ్యాప్ గ్యాప్ ఉన్నది. ఓకే, పన్ను పన్నుకి ఆ గ్యాప్ ని పూరించొచ్చా మేడం? డెఫినెట్ గా చేయొచ్చమ్మా. ఏజ్ ఎంత మీది? 27 అండి. 27. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్, ఫైన్. మాధురి, ఇప్పుడు గ్యాప్ ని క్లోజ్ చేయడానికి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్లిప్స్ తోని గ్యాప్ ని క్లోజ్ చేయొచ్చు, రెండు స్మైల్ డిజైనింగ్ ద్వారా గ్యాప్ ని క్లోజ్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ లో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. పర్మనెంట్ గా మీ పళ్ళు దగ్గరకే వచ్చి అందంగా కనపడతారు. అలా కాదు, సన్న సన్న గ్యాప్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ కాంపోజిట్ అనే వైట్ మెటీరియల్ ని బిల్డప్ చేస్తారు, ఆ సందులు అన్నింటిలో బిల్డప్ చేస్తారు, పైన ఆరిట్లోని కింద ఆరిట్లో. అలా చేయడం ద్వారా కూడా చాలా నాచురల్ గా మీ పళ్ళే దగ్గరకు ఉన్నట్టు చక్కగా షేప్ సైజ్ తో అందంగా కనపడతారు. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు కూడా తెలీదు, ఇబ్బంది ఏం లేదు మాధురి. 100% మీకు రిజల్ట్ వస్తుంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేయండి. 4142000 నెంబర్ కి 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెళ్లి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. ఈ గ్యాప్స్ క్లోజ్ చేయడం, లేదా పళ్ళ సైజుల్లో షేపుల్లో వేరియేషన్స్ ని కరెక్ట్ చేయడం, ఇలాంటి స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ మేము ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ రోజు డీల్ చేస్తూ ఉంటాం. మీరు ఫస్ట్ కూర్చుని ఆ ఫోటోగ్రాఫ్స్ చూడండి, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది అని చూసిన తర్వాత కన్విన్స్ అయితే మొత్తం మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డాక్టర్ గారు కూర్చుని మాట్లాడతారు. అర్ధగంట మాట్లాడతారు మీతో. మాట్లాడి తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. నేనైతే ఇన్సూరెన్స్ ఇస్తాను, 100% చక్కటి చిరునవ్వు డెఫినెట్ గా మీకు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ పళ్ళ మధ్యన సందులున్నా, అలాగే పళ్ళ సైజెస్ లోని షేపుల్లోని వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి పెద్ద పళ్ళు ఉంటాయి, కొంతమంది చిన్న పళ్ళు ఉంటాయి, కొంతమంది కూర పళ్ళు ఉంటాయి, కొంతమంది సగం సగం విరిగిపోయి ఉంటాయి, యాక్సిడెంట్స్ లోని దెబ్బలు తగిలి ఉంటాయి, కొంతమందికి అన్ని పళ్ళు సరిగా ఉండి ఒక పండు రంగు మారి ఉంటుంది. ఇలా రకరకాల పళ్ళు వరుసలో ఉండే ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అది చిన్నప్పటి నుంచి కావచ్చు, ఒక వయసు తర్వాత కావచ్చు, 40 దాటిన తర్వాత కావచ్చు, 50 దాటిన తర్వాత కావచ్చు. ఈ సమస్యలు అన్నింటినీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ కి తీసుకుని రావచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా తీసుకుని రావచ్చు. ఇబ్బంది ఏం లేదండి. ఎవరికి ఏ వయసులో అన్నా కూడా పలు వరుసలోని వాళ్ళకి ఏమన్నా లోపాలు ఉన్నట్టు అనిపించినా, వాళ్ళ చిరునవ్వు వాళ్ళకి నచ్చలపోయినా, మన సరికొత్త చిరునవ్వును ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, మరింత అందంగా ప్రతి ఒక్కరిని చేయొచ్చు. ఆ స్మైల్ డిజైన్ అనేది వాళ్ళ పెదవులకి సైజ్ కి షేప్ కి కలర్ కి మ్యాచ్ అయినట్టు పర్ఫెక్ట్ గా నాచురల్ గా చేస్తాం. మీరు ఎదుటి మనిషికి చెప్పాలి, మేము స్మైల్ డిజైనింగ్ చేసుకున్నామని చెప్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యే సమస్య లేదు, అంత నాచురల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్హిబిషన్స్ తో ఆగిపోకండి, ప్రతి ఒక్కరూ అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది ఈ రోజుల్లో. ఆహార అలవాట్లు కానీ, లేకపోతే దంతాలు సరిగ్గా క్లీన్ చేసుకోవడం, ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం అనేది దంతాలు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం. అయితే కొంతవరకు జన్యుపరంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి అంటారు. అవునండి, ఈ జన్యుపరంగా ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది డెఫినెట్ గా కనపడుతుంది. ఇప్పుడు మన మదర్ కి ఫాదర్ కి మేనత్తలు మేనమామలు నాయనమ్మల్లోని నోట్లో పళ్ళన్ని పుచ్చిపోయే ఈ లక్షణం ఉందనుకోండి, బిడ్డలకు కూడా అది వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అలా పళ్ళు పుచ్చిపోవడమే కాదు, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, కొంతమంది దవడ ఎముకలు కూడా పెద్దగా పెరిగి ఉంటాయి. వీళ్ళందరికీ కూడా జన్యుపరంగా వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. సో వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల పట్ల కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. పిల్లలకు అలా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుని ముందుగానే డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తూ ఉంటే దీన్ని పూర్తిగా నార్మల్ చేసి అసలు వాళ్ళకి పళ్ళే పుచ్చకుండా, అలాగే ఎత్తు పళ్ళే రాకుండా, దవడ ఎముకలు కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో పెరిగేటట్టు మనం ప్లాన్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో పేరెంట్స్ అందరికీ కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉండి పిల్లల పట్ల అవగాహన కావాలి అంటే 1847 బ్రాంచ్లో కూడా మనకి కిడ్స్ క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంది. అందులో అంటే కేవలం పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తాం, ఏంటి పిల్లలకి ఎలా బ్రష్ చేయాలి, పిల్లలకి అందమైన చిరునవ్వుని చిన్నప్పటి నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ హెల్ప్ తీసుకోకుండా, అలాగే ఆరోగ్యవంతమైన దంతాలు రావాలి అంటే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏ పని ఎప్పుడు ఊడిపోవాలి, ఏ పని ఎప్పుడు మొలవాలి అనే విషయం పైన పేరెంట్స్ కి క్లారిటీ ఇస్తా ఉన్నాం. పిల్లలకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, పెదవులు కొరకడం,
రెండు పళ్ళ పై పళ్ళు కింద పళ్ళ మధ్య నాలుకను తోయడం ఇలాంటి హ్యాబిట్స్ అన్ని ఉండడం వల్ల నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ భాగం మొత్తం దెబ్బతింటారు పిల్లలకి. దాంతో వాళ్ళు ఎంత చక్కటి ఫీచర్స్ ఉన్నా కూడా అందంగా లేనట్టు కనపడతారు పెద్ద అయిన తర్వాత. దాన్ని వెంటనే మార్పించాలని అవసరం ఉంది, ఎందుకంటే పై దవడ కింద దవడ పళ్ళు అన్ని మొత్తం ఎత్తొచ్చేస్తాయి, వంకర వచ్చేస్తాయి, సందులు వచ్చేస్తాయి, మొత్తం అపిరెన్స్ దెబ్బతింటది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ విషయాల పట్ల తెలుసుకోవాలి అన్నా కూడా మేము పూర్తి ఉచితంగానే కౌన్సిలింగ్ అనేది ఇస్తా ఉన్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు రావచ్చు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పిల్లల్లో ఎత్తు పళ్ళు వంకర పళ్ళు వచ్చే రిస్క్ ని ముందే పసిగట్టి ఏమన్నా కేర్ తీసుకోవడం సాధ్యమా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.